మార్గాలు వెతుక్కోండి. అందుకని కూర్చొని ఇంక ఇసుక ఎక్కడ మీరు వరదలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయా వర్షాలు? కర్ణాటకలో లేవు వర్షాలు, ఇంకెక్కడ లేవు, కేరళలో లేవు వర్షాలు, వరదలు. భవన నిర్మాణ కార్మికులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ విధి విధానాల్లో లోపం ఉందని అర్థం. ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? రాష్ట్రం ఎందుకు చనిపోవట్లేదు? అక్కడ అత్యధికంగా రెయిన్ ఉంది. ఇక్కడ అక్కడ ఎందుకు చనిపోవట్లేదు? ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? అక్కడ ఎవరికి అక్కడ నిర్మాణ రంగాలు ఇక్కడ ఎందుకు ఉందంటే ఇక్కడ మీ విధి విధానాల్లో లోపాలు ఉన్నాయి. ఇంకా మేము విధిగా బలంగా పరిశీలిస్తున్నాం. పార్టీలో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ సలహా సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో అసలు ఇసుక అవైలబిలిటీ ఎలా ఉండాలి, నిర్మాణ రంగం కుదేలా అవ్వకుండా ఎలా ఉండాలి, దీని మీద కూడా మేము కాన్సెప్ట్ పేపర్ ఇస్తాం. కోమర్షియల్ చేసే వ్యక్తిత్వం కాదు, రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా ఉన్నాం మేము. అందరి భవిష్యత్తుని బాగుండాలని కోరుకుంటాం. నిజంగా మీరు అద్భుతమైన పరిపాలన అందించండి, మీకు అండగా ఉంటాం. కానీ ఇష్టానికి మీరు అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తే మటుకు మేము చూస్తూ కూడా కూర్చోం. మీకు సరైన సలహాలు సంప్రదింపులు కూడా మా చిన్న కమిటీ వేసి దాని మీద మీకు బయటికి తీసుకొస్తాం. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ లో కూడా మీటింగ్ పెట్టి అందరితో ఏ విధంగా మనం ఇసుక అవైలబిలిటీ ఎలా ఉండాలి, భవన నిర్మాణ కార్మికులు ఎలా అండగా ఉద్దరు కాన్సెప్ట్ పేపర్ పట్టుకొచ్చి మీకు విడుదల చేస్తాం. ప్రభుత్వం చూడండి అలాగే అంటే ప్రభుత్వ విధానం ఎంత తప్పుగా ఉంది అని చెప్పడానికి చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయన సీఎస్. మరి ఆ వ్యక్తిని ఈరోజు ఎందుకు బదిలీ చేశారు? ఆయన చిన్న ఒక మెమో సీఎం ఆఫీస్ పంపిస్తే ఆయన తీసుకెళ్లి ఇంకొక వ్యక్తిని పెట్టారంటే అర్థం ఏంటి? అంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, లోపాలు ఉన్నాయని అర్థం. మీరు వెంటనే మీరు కోరి తెచ్చుకున్న వ్యక్తిని మీరు బదిలీ చేశారంటే అక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయని అర్థమే. మీ అర్థం ప్రజలకు అదే అర్థం అవుతుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ మీడియా సమావేశం ముఖం నుంచి నేను మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులను కోరుకుంటున్నాం. మీరు తిట్టడం వల్ల మటుకు నాకు ఒళ్ళు చిల్లు పడిపోదు. దయచేసి అర్థం చేసుకుని వ్యక్తిగతంగా తిట్టడం మాని భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తుని కాపాడండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.